అధ్యక్ష, మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, మా ఇంట వంట లేదని చెప్పి కూడా మరొక అధ్యక్ష, ఇది మా మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టో చూపించి, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి, ఎన్నికలకు వెళ్లే ముందు ఇది చూపించి, ఈ మేనిఫెస్టో ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ఈ మేనిఫెస్టోకు ఓటు వేయండి అని చెప్పి మేము ప్రజలను అడిగినాం. ఈ మేనిఫెస్టో చూపించిన తర్వాతనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. మేము గర్వంగా కూడా తలెత్తుకొని చెప్తా ఉన్నాం. ఈరోజు అది కాక అధ్యక్ష, ఎన్నికల ప్రచారంలో జగన్ అనే నేను ఏం మాట్లాడానో ఈ అంశం మీద ఇదే టీవీ స్క్రీన్లో నేను చూపిస్తా, ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇదే పాదయాత్రలోనే నేనేం మాట్లాడానో చూపిస్తా, ఒకసారి టీవీ స్క్రీన్లో చూడండి. చూసిన తర్వాత అప్పటికి కూడా మీకు ఏమాత్రమైనా కూడా మనస్సాక్షి అనేది ఉంటే క్షమాపణ కూడా చెప్పని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను. కూర్చోండి. రావణ్ గారు, కాదు, మీరు అడిగిన దానికి క్లారిటీ వస్తుంది. చూడండి చూడండి, ప్లీజ్ రా. ఎట్లా కొత్తగా రాదు కదా, ప్లీజ్ రా. మధు, ప్లీజ్ రా. మధు వస్తురా. ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఎస్సీలు చేయబోయే రెండో కార్యక్రమం ప్రతి అక్క కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇంతకు ముందే నేను చెప్పా, నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ లక్షాధికారి కావాలి, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి. అక్క ఆ చెల్లెమ్మ ఇంట్లో సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను అని చెప్పి ఇవాళ గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఆ ప్రతి అక్క కోసం చేయబోయే రెండో కార్యక్రమం కూడా చెప్తా. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ చేయుత అనే ఈ కార్యక్రమం. ఇవాళ ఇంతకు ముందుగా నాన్న ఎస్టీలకు బీసీలకు మైనారిటీ అక్కలకు వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పా. ఒక వారం రోజులు కన వీళ్ళు పనులకు పోవడం మానేస్తే, ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఎస్సీలు ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు ఆ అక్కలు ఒక్క వారం గన పనులకు పోవడం మానేస్తే వాళ్ళు ఇంట్లో పసుపు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఆ అక్కలు, ఆ కుటుంబాల కోసం చెప్తా ఉన్నాను, ఆ అక్కల కోసం చెప్తా ఉన్నాను. అప్పట్లో ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో అక్కలు ఉన్నారు కాబట్టి ఆ అక్కలకు తోడుగా ఉండాలి అని అంటే 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను చెబితే 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేశారు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేసిన ఆ సూచనను కూడా పరిగణలోకి తీసుకొని వైఎస్ఆర్ చేయుత అన్న కొత్త పథకానికి నాంది పలుకుతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ప్రతి 45 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి మైనారిటీకి చెందిన ప్రతి ఎక్కకు ప్రతి కుటుంబానికి అక్షరాల 75,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా. రెండవ ఏడాది నుంచి దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకతో ఎలాంటి లంచాలకు తావు లేకుండా ప్రతి ఎక్కకు ప్రతి కుటుంబానికి అందేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ. అధ్యక్ష, అర్థం చేసుకోవాలా అనే ఆలోచన లేనప్పుడు
ఒక విషయాన్ని తెలిసినా కూడా వక్రీకరించాలి అని దుర్బుద్ధి ఉన్నప్పుడు న్యాచురల్గా వీళ్ళకు వచ్చే మాటలు కూడా మంచి మనసుతో రానప్పుడు వక్రీకరణే కనిపిస్తుంది. అధ్యక్ష, ఏదేమైనప్పటికీ అధ్యక్ష, రాష్ట్ర ప్రజలందరికీ వీళ్ళు చేస్తూ ఉన్న డబల్ స్టాండర్డ్స్, వీళ్ళు చేస్తూ ఉన్న దుర్బుద్ధితో వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అనుమతిస్తే మరొక్కసారి అదే దాన్ని మళ్ళీ ప్లే చేస్తాము. సౌండ్ కూడా బాగా పెట్టి వాళ్ళని కూడా బాగా వినమని చెప్పి మరొక్కసారి నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా వాళ్ళకు బుద్ధి జ్ఞానం కాస్త కూస్తూ అన్నా ఉంటే మరొకసారి విని, వినిన తర్వాత వాళ్ళకు మనస్సాక్షి అనేది ఏ కోశానన్నా ఉంటే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒకసారి మరొక్కసారి నేను ప్లే మరొక్కసారి మీ అనుమతిస్తే మరొక్కసారి ప్లే చేస్తాం అధ్యక్ష. ఇవాళ నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే రెండో కార్యక్రమం ప్రతి అక్క కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇంతకుముందు నాన్న కలలు కన్న స్వప్నం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ లక్షాధికారి కావాలి. కూర్చోండి, కూర్చోండి. ఇవాళ నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే రెండో కార్యక్రమం ప్రతి అక్క కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇంతకుముందే నేను చెప్పా, నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ లక్షాధికారి కావాలి. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి. అక్క ఆ చెల్లెమ్మ ఇంట్లో సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను అని చెప్పి ఇవాళ గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఆ ప్రతి అక్క కోసం చేయబోయే రెండో కార్యక్రమం కూడా చెప్తా. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ చేయుత అనే ఈ కార్యక్రమం. ఇవాళ ఇంతకుముందు నేను అన్నా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ అక్కలకు వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పా. ఒకరోజు కన్నా ఒక వారం రోజులు కన్నా వీళ్ళు పనులకు పోవడం మానేస్తే, ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఆ ఎస్సీలు ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు ఆ అక్కలు ఒక్కరోజు కన్నా ఒక్క వారం గన పనులకు పోవడం మానేస్తే వాళ్ళు ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ అక్కలు. ఆ కుటుంబాల కోసం చెప్తా ఉన్నాను, ఆ అక్కల కోసం చెప్తా ఉన్నాను. అప్పట్లో ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో అక్కలు ఉన్నారు కాబట్టి ఆ అక్కలకు తోడుగా ఉండాలి అని అంటే 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను చెప్తే 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేశారు. 45 సంవత్సరాలకే వెటకా పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేసిన ఆ సూచనను కూడా పరిగణలోకి తీసుకొని వైఎస్ఆర్ చేయూత అన్న కొత్త పథకానికి నాంది పలుకుతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ప్రతి 45 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి మైనారిటీకి చెందిన ప్రతి అక్కకు ప్రతి కుటుంబానికి అక్షరాల 75,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా. రెండవ ఏడాది నుంచి దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకతో ఎలాంటి లంచాలకు తావు లేకుండా ప్రతి అక్కకు ప్రతి కుటుంబానికి అందేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ.